హాయ్ గాయస్ ది రివ్యూ ఆఫ్ మార్టిన్ ఎప్పటి నుంచో సినిమా కోసం వెయిటింగ్ నేను వన్ ఇయర్ బ్యాక్ సినిమా టీజర్ రిలీజ్ అయింది అప్పటి నుంచి సినిమా పైన హై ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది సో మొత్తానికి ఈ రోజు రిలీజ్ అయింది సినిమా చూశాను మరి సినిమా ఎలా ఉంది ఏంటి అనేది రెగ్యులర్లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ధృవ సర్జా విషయానికి వస్తే తన బాడీ గానీ తన లుక్ గానీ డిఫరెంట్ ఉంది అనమాట ఆ బాడీకి తగ్గట్టుగా యాక్షన్ సీక్వెన్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది సో స్టోరీ యొక్క ప్లాట్ ఏంటంటే హీరో పాకిస్తాన్ కి వెళ్తాడు ఎందుకు వెళ్ళాడు ఎలా వెళ్ళాడు అక్కడ వెళ్ళక ఏం జరిగింది ఏంటి అనేది సినిమా చూశాక తెలుసుకోవాల్సిందే ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ ఉంటది భయ మామూలు ఉండదు ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్ ఒక్కో లెవెల్ ఉంటది వేరే లెవెల్ అసలు ఈ రేణోట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఎక్స్పెక్టేషన్ మించి ఉంది హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ అసలు సో ధ్రువ సర్జా అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మ్ చేసిండు మనీ శర్మ గారు సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తో అసలు ఇంకో లెవెల్ కి సినిమాని తీసుకెళ్లింది అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి ఈవెంట్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది ఏపీ అర్జున్ డైరెక్టర్ సినిమా అయితే బాగుంది భయ్యా నేను యాక్షన్ కోసమే సినిమా వెళ్ళాను సో ప్యూర్ యాక్షన్ సినిమా చాలా బాగుంది నేను ఏ సినిమాతో పోల్చాను దానికి మించి ఉంది ఆ సినిమాకి మించి ఉంది అని యాక్షన్ సీక్వెన్స్ ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం పక్కా సాటిస్ఫై అవుతారు యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది నేనైతే సాటిస్ఫై అయ్యాను నాకు వర్తి వాచ్ అనిపించింది సో సినిమాకి రేటింగ్ వచ్చేసి త్రీ స్టార్స్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ నాకు నచ్చింది కాబట్టి ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే మీకు సినిమా సినిమా నేను నచ్చకపోవచ్చు ఒకసారి సినిమా చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా అడిపి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి